नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्तला मुख्य अंशालु इल्ल चोरुल अरेस्ट चोरी सोत्तुनु स्वाधीनं चेसुकुन्न पोलीसुलु स्वच्छ सर्वेक्षण 2021 लीग लो बेस्ट रैंके टारगेट पक्का व्यूहंतो मुंदुकु सागुतुन्न जीवीएमसी अवनीति निर्मूलन प्रजलु भागस्वामुलु कावाली सीबीआई माजी जेडी लक्ष्मीनारायण पिलुपु एसीबी वल्लो एलक्ट्रिकल एई नागेश्वरराव इंटिलो सोदाला जरिपिन एसीबी अधिकारुलु पंच ग्रामाल भू समस्यनु वेंटने परिष्करिंचाली समैक्य प्रजा रैतु संक्षेम संघं डिमांड ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సంక్రాంతికి పండగ వేళ నగరం ఖాళీ అయ్యింది. అధికులు సొంత ఊళ్ళకు వెళ్లారు. ఇదే అదనగా భావించి ఇళ్ల దొంగలు చేతివాటం ప్రదర్శించి పలు కుటుంబాలకు పండగ ఆనందాన్ని దూరం చేసేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నగర పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి వారి ఆట కట్టించారు. సంక్రాంతి పండక్కు నగరవాసుల్లో అత్యధికులు సొంత ఊళ్ళకు వెళ్లారు. నగరం నిర్మానుష్యంగా ఉన్న వేళ దొంగలు తమ చోరకాలను బయటకు తీశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశారు. చేతివాటాన్ని చక్కగా ప్రదర్శించారు. నిర్భయంగా తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడి నగనట్ర నగదు అందిన కడికి దోచుకుని ఎంజాయ్ చేశారు. పండుగ ముగించుకుని నగరానికి చేరుకున్న కొందరు తమ ఇళ్లలో దొంగతనం జరిగినట్టు గుర్తించి లబోదిబోమన్నారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన రక్షక భటులు తమదైన శైలిలో శోధించి దొంగల్ని పట్టుకున్నారు. పెందుర్తి గాజువాక ఆరిలోవా భీమునిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. వారి నుండి 13 తులాల బంగారం 46,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల దొంగతనానికి పాల్పడ్డ తీరును క్రైమ్ డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఈ సంక్రాంతి సందర్భంగా ఒక 6 నేరాలు జరిగినాయి. అవి నైట్ హెచ్పీస్ అయ్యాయండి. 24-25 రాత్రి ఇంటి పక్కన ఉన్న చిన్న డోర్ని మెష్ నుంచి దాని చిన్న రంధ్రం పెట్టి ఆ ఇంప్లిమెంట్తో తాళం తీసి అందులో జొరబడి ఒక 2.5 తులాస్ గోల్డు 9,800 రూపాయలు క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. మొత్తం టోటల్ వర్త్ 72,300. 4/10/2020 ఒక నేరం పెందుర్తిలో జరిగింది. అది కూడా శేషాద్రి నగర్లో అయింది. ఆ నైట్ దొంగతనం ఇంట్లో తాళం పగలగొట్టుకుని వెళ్ళి దొంగతనం చేశారు. అందులో ఒక 1.30 తులం బంగారం 31,250 రూపాయలు వర్త్ కలిగింది. 16/1/2021 నైట్ దొంగతనం చేయడం జరిగింది. అది కూడా లక్ష్మీపురం పెందుర్తిలో చేశారు. కురుబల్లి ఉమా అనే వారి ఇంట్లో ఈ దొంగతనం చేశారు. ఇది ఆ కిటికీలో ఇన్సర్ట్ చేసి ఆ తలుపు తీసుకుని దొంగతనం చేయడం జరిగింది. అందులో 2.5 తులాస్ గోల్డ్ ఆల్ వర్త్ 62,500 వర్త్ కలిగింది. ఈ దొంగతనం చేశారు. ఇందులో మన పెందుర్తి సిఐ గారు, పెంటారావు గారు, ఏసీపీ గారు, అట్లాగే ఏడీసీపీ గారు వీళ్ళందరూ కృషి వలన బత్తుల రమేష్ అనే ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈయన నేటివ్ ప్లేస్ బాబాపురం దగ్గర రావాడ విలేజ్ ఎంఏపీ కాలనీలోనే డబుల్ రోడ్లో ఒక బయ్యవరపు వెంకటలక్ష్మి అనే ఆవిడ ఒక రిటైర్డ్ ఏఎస్ఐ గారి వైఫ్ ఇంట్లో ఉంటుండగా ఒక అగంతకుడు వచ్చి ఆవిడని ఆవిడ మెడలో ఉన్న చైన్ను దొంగతనం చేయబోయాడు, రాబరీ చేయబోయాడు. ఆవిడ రెసిస్ట్ చేయడంతో ఆవిడతో కత్తితో ఆవిడని గాయపరిచి పారిపోయాడు. ఇది ఇంతకుముందు మనం ప్రచురించడం జరిగింది. ఈజ్ ఏ నేటివ్ ఆఫ్ హైదరాబాద్. అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపించారు. ఇందులో మన రామారావు సిఐ గారు ద్వారకా నగరు, వారి డిఎస్ఐ ఎంవిపి విశ్వనాథం గారు, ఏఎస్ఐ గారు, వాళ్ళ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ వీరందరూ కృషి వలన అతను పట్టుకోవడం జరిగింది. ఆయన కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. ఆరిలోవలో ఒక నైట్ హెచ్పీ జరిగిందండి. ఇది 2/10/19 జరిగింది. 9 గంటల నుంచి 5 గంటల లోపు ఈ నేరం చేయడం జరిగింది. ఇందులో సుమారు 30,000 రూపాయలు క్యాష్,
సిల్వర్ ఆర్టికల్స్ టోటల్ 30,200 రూపాయలు వర్త్. లక్ష్యం పెద్దదిగా సంకల్పబలం దృఢంగా ఉన్నప్పుడే ఆ లక్ష్యానికి చేరుకోగలుగుతాం. ఈ హితోక్తులను జీవీఎంసీ యంత్రాంగం వంట పట్టించుకున్నట్లు కనిపిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షన్ 2021 లీగ్లో మొదటి ర్యాంకుల్లోని ఒకటిగా నిలవాలని తొలుత భావించిన జీవీఎంసీ ఇప్పుడు బెస్ట్ ర్యాంకును తన ఖాతాలో జమ చేసుకునే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. స్వచ్ఛ సర్వేక్షన్ 2021 లీగ్లో ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు జీవీఎంసీ అధికారులు శ్రమిస్తున్నారు. మరో నెల రోజుల్లో సర్వే ప్రారంభం కానుండటంతో ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. చెత్త సేకరణ నిర్వహణ పర్యావరణ హితంగా జరిగేలా దృష్టి సారించారు. అలాగే పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచి స్వచ్ఛ సర్వేక్షన్లో వారిని భాగస్వాములను చేయడం కోసం క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్నారు. కింది స్థాయి అధికారులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ముందుగా విశాఖపట్నం నగరవాసులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం కూడా 2021లో మన నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చే లక్ష్యంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాము. దానికి సంబంధించి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈసారి నెంబర్ వన్ స్థానాన్ని మన విశాఖపట్నం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఆమె తాలూకు సూచనల మేరకు పబ్లిక్ హెల్త్ విభాగం అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి యూసీడి విభాగం కానీ టౌన్ ప్లానింగ్ విభాగం కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈసారి మంచి ర్యాంకు లక్ష్యంగా అందరూ కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి గత సంవత్సరం మనందరికీ తెలిసిన విషయమే, మనం 9వ ర్యాంకును సాధించడం జరిగింది. జాతీయ స్థాయిలో సుమారుగా 4,400 నగరాలు పార్టిసిపేట్ చేయగా అందులో మనం 9వ ర్యాంకును కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 4,520 నగరాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సుమారుగా అందులో మనం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొదటి ర్యాంకుని టార్గెట్ చేసుకొని మనం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఇప్పటికే దానికి సంబంధించి మన సిటిజన్ ఫీడ్బ్యాక్లో జాతీయ స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతానికి 3వ ర్యాంకులో కొనసాగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సిటిజన్ కూడా ఈ స్వచ్ఛత యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కానీ అదేవిధంగా పోర్టల్లో కానీ స్వచ్ఛత పోర్టల్లో కానీ మీ యొక్క సిటిజన్ ఫీడ్బ్యాక్ని గనక ప్రతి ఒక్కరు సబ్మిట్ చేసినట్లయితే మన నగరం ఈ సిటిజన్ ఫీడ్బ్యాక్ కేటగిరీలో కూడా జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి విశాఖపట్నం నగర పౌరులందరికీ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా మీ మొబైల్ నుంచి కానీ లేదా సిస్టమ్ నుంచి కానీ ఖచ్చితంగా మీరు సిటిజన్ ఫీడ్బ్యాక్ని ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేయండి. మన నగరానికి మంచి ర్యాంక్ రావడానికి సహకరించండి. స్వచ్ఛ సర్వేక్షన్ 2021 పోటీలో దేశవ్యాప్తంగా 4,520 నగరాలు తలపడుతున్నాయి. పట్టణాలు నగరాల జనాభా ఆధారంగా 5 కేటగిరీలలో పోటీలు జరుగుతాయి. చెత్త సేకరణ విభజన డంపింగ్ యార్డుకి తరలింపు ఘన వ్యర్థాలు పారిశుద్ధ్య నిర్వహణ ప్రజా మరుగుదొడ్లు డ్రైనేజీల నిర్వహణ స్వచ్ఛ సర్వేక్షన్ పారిశుద్ధ్యం ఆవశ్యకతపై ప్రజలకు ఉన్న అవగాహన అందించే సేవల్లో నాణ్యత సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా పోటీలు నిర్వహిస్తారు. ఈ అంశాలను పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందం వచ్చే నెల మొదటి వారంలో నగరంలో 5 రోజులు పర్యటిస్తుంది. నివేదికను కేంద్ర గృహ పట్టణాభివృద్ది శాఖలకు అందిస్తుంది. దీని ద్వారా కేంద్రం ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ పోటీలో మెరుగైన ర్యాంక్ సాధన దిశగా జీవీఎంసీ చేస్తున్న కృషిని ఏడీసీ సన్యాసరావు ఏసీటీ న్యూస్కు తెలిపారు. అంతేకాకుండా సిటిజన్స్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన నగరాన్ని స్వచ్ఛ విశాఖగా మార్చడానికి ప్రతి ఒక్కరు సహకరించండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం అనేది చేయొద్దు. ఖచ్చితంగా జీవీఎంసీ ప్రతి 50 నుంచి 100 మీటర్ల డిస్టెన్స్లో బిన్స్ పెట్టడం జరిగింది. తడి చెత్తకి పొడి చెత్తకి వేరు బిన్స్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా చెత్తను వాటిల్లోనే ఖచ్చితంగా వేసి తీరాలా. ప్రతి సిటిజన్ కూడా మీ ఇంటికి ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కరు ఈ చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళకి సహకరించి తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త 3 చెత్తలుగా వేరు చేసి ఖచ్చితంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. అదేవిధంగా మీ ఇంట్లో జనరేట్ అయినటువంటి తడి చెత్త ఏదైతే ఉందో దానిని కంపోస్ట్గా మార్చి
మీంట్లో ఉన్నటువంటి పూల మొక్కలు గాని కూరగాయలు గాని పెంచడానికి వాడుకున్నట్లయితే మీరు చెత్తను తగ్గించిన వాళ్ళు అవుతారు అదే విధంగా మీ ఇంట్లో మంచి పౌష్టిక ఆహారాన్ని పొందగలిగిన వారు అవుతారు సో ప్రతి సిటిజన్ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ పట్ల అవగాహన ఉండి ఖచ్చితంగా మన నగరం మంచి ర్యాంక్ రావడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాము మనము మార్చి నెలలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ టీమ్స్ మన నగరానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పౌరుడికి కూడా పేరు పేరున నేను అభ్యర్థిస్తా ఉన్నాను మన నగరానికి మంచి పేరు రావడానికి మంచి ర్యాంక్ రావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి థాంక్యూ వెరీ మచ్ అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ బ్రోచర్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అవినీతిపై పోరాటం చేసే స్వచ్ఛంద సంస్థ విద్యార్థులు యువత ప్రాతినిధ్యంతో కూడుకున్న ఈ సంస్థ 2010 నుంచి పనిచేస్తోంది అవినీతి రహిత సమాజ నిర్మాణమే ఈ సంస్థ లక్ష్యమని సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ తెలిపారు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సంస్థ బ్రోచర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు దశాబ్ద కాలం నుండి తెలంగాణలో ఈ సంస్థ చురుగ్గా పనిచేస్తున్నట్లు చెప్పారు తీవ్రవాదం కన్నా అవినీతి ప్రమాదకరమైందని దీన్ని నిర్మూలించి గుడ్ గవర్నెన్స్ స్థాపనకు వైఎస్సీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వ్యవస్థాపకులు రాజేంద్ర పల్నాటి కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి బ్యాక్గ్రౌండ్ నడిపించే 18 మంది ఇండియా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ సంస్థ ఈ రోజు వైజాగ్ ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర భాగంలో వారి కార్యక్రమాలు ప్రారంభించడం ఎంతో గొప్ప విషయం ఎందుకంటే యూత్ అగైన్స్ట్ కరప్షన్ ఈ సంస్థ వైఎస్సీ అంటాం మనం ఇది తెలంగాణ ప్రాంతంలో చాలా చురుగ్గా పనిచేస్తున్న ఒక సంస్థ గత 10 సంవత్సరాలు అనేకమైన కార్యక్రమాలు చేపట్టి సమాజంలో ఈ అవినీతి పట్ల దాని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి మన జనజీవనం ఏ విధంగా విస్కలితమవుతుందన్న ఒక సందేశాన్ని ఈ సంస్థ ప్రజల్లో తీసుకువెళ్ళగలిగింది ఇందాక ఈ సంస్థాపకులు రాజేందర్ చెప్పినట్టు నిజాయితీగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ అవినీతిని చేస్తున్న వారిని ఎక్స్పోజ్ చేస్తూ అవినీతి యొక్క ప్రభావాన్ని సమాజంలో మనం తెలియజేస్తూ ఈ విధమైన అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళు చేస్తున్న కృషి అమోఘం ఈ సంస్థకు వెబ్సైట్ లాంచింగ్ చేయడం జరిగింది తర్వాత మంచి ఎవరైతే ప్రజా సేవకులు ఉన్నారో ముఖ్యంగా ముగ్గురు నగరులు ఎమ్మెల్యేస్ వాళ్ళని కూడా సత్కరించడం జరిగింది తర్వాత అనేక మంది అధికారులను కూడా అక్కడ సత్కరించడం జరిగింది ఈ విధమైన కార్యక్రమాలు తీసుకువెళ్ళడం చాలా ముఖ్యం ఎందుకంటే మనకు తీవ్రవాదం కన్నా అతి ముఖ్యమైన సమస్య అవినీతి మీరు యాక్చువల్గా భారతదేశ చరిత్ర తీసుకున్నా కూడా గజనీ గోరీ వాళ్ళ దండయాత్రలు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళడం ఇవన్నీ మనకు తెలిసిన విషయం కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ప్రధానంగా కొల్లగొడుతున్నది ఈ అవినీతి ఈపీడీసీఎల్ పరిధి మధురవాడ డివిజన్ కొమ్మాది సెక్షన్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న మాడవ నాగేశ్వరరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు విశాఖపట్నం జిల్లా కొమ్మాది సెక్షన్ ఎలక్ట్రికల్ ఏఈగా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు గురువారం తెల్లవారుజామునే ఏసీబీ అధికారులు ద్వారకానగర్ వీటి కళాశాల సమీపంలోని ఆయన నివాసంపై దాడి చేసి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి వివరాలను ఆరా తీశారు నాగేశ్వరరావు స్వస్థలం విశాఖ జిల్లా రాంబిల్లి సహా ఏపీ తెలంగాణ పరిధిలోని మొత్తం 7 చోట్ల ఆయన బంధుమిత్రుల ఇళ్లలోనూ ఒకే సమయంలో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అదనపు ఎస్పీ షేక్ షకీలా భాను డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు పంచగ్రామాల భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు సింహాచలంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వేదిక ప్రధాన కార్యదర్శి అజయ్ శర్మ సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం సభ్యురాలు రమణిలు మాట్లాడారు కమిటీల సభ్యులను పెంచినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తేనే ఈ సమస్యకు మోక్షం కలుగుతుందని ఉద్ఘాటించారు ప్రభుత్వాలు వస్తున్నాయి వెళ్తున్నాయి వాగ్దానాలు అయితే ఇస్తున్నారు కానీ సమస్య పరిష్కారం మాత్రం రాకపోవడానికి కారణం ఏమిటనే పరిశీలన చేసుకోవాలి ఇక్కడ మంత్రి గారు ఏ పార్టీ అధికారంలో ఉందో మంత్రి కింద ప్రజాప్రతినిధులను ఆమంత్రిస్తున్నారు ఆయన మాకు వారానికి ఒకసారి సమాచారం దేవస్థానం వస్తున్నాయి కొన్ని 100 సార్లు హామీలు ఇచ్చాడు 200 సార్లు త్వరలోనే సమస్య పరిష్కారం అయిపోతుందని త్వరలోనే అంటే అన్నళ్ళని
ఇరవై ఏళ్ళు కావాలా త్వరలోనే అనడానికి ఎందుకు పరిష్కారం కావట్లేదంటే సమస్య మూలం ఏమిటనేది వాళ్ళు చూడట్లేదు. చంద్రబాబు గారు ఆయనే సమస్య సృష్టించడం చూడలేదు అలాగను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు చూడలేదు పరిష్కారం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి పరిష్కారం కమిటీ వేశారు 2019లోనే. ఆ కమిటీ ఏం చేసిందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ముగ్గురిని కలుపుతూ కమిటీని ఇంకా స్టమ్మని చేస్తూ ఉన్నారు. ఎన్ని కమిటీలు వేసినా పరిష్కారం కావట్లేదు. కారణం ఏంటంటే ఈ సమస్య మూలం ఒకే ఒకటే. ఏంటంటే 1996-97లో ఈ మొత్తం భూమి అంతా కూడా సింహాచలం దేవస్థానానికి చెందుతుందని ఎందుకు చెన్నగదలే అమ్మవారు వాళ్ళు అక్రమంగా పట్టాలు ఇచ్చారు. ఈ అక్రమ పట్టాలని మనం చెప్పడం కాదు. 2010లో ఆర్డీఓ గారు తమ తీర్పులో ఈ పట్టాలు చల్లవు అందులో సమగ్రంగా మళ్ళీ రీసర్వ్ చేయాలని చెప్పారు. నిజంగా మీరు ఆ చిత్తశుద్ధి ఉంటే సింహాచలం దేవస్థానం భూములు అన్యాకృతం అయిపోతుంది. ఇప్పుడు మీరు కూడా దోషేసుకోవాలన్న ప్రభుత్వం పెద్ద ప్లాన్లో ఉంది. అంతేగాని భూమికి భూమిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇవన్నీ తప్పుడు పద్ధతులు. ఏదైతే 96లో పట్టాలు ఉన్నాయో ఆ 96లో ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తే ఈ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. మీకు అవగాహన ఉంది. మీకు అవగాహన లేకపోతే చెప్తున్నారు మేధావులు చెప్తున్నారు, మా సంఘం చెప్తున్నారు, మా నాయకులు చెప్తున్నారు, కమ్యూనిస్టులు చెప్తున్నారు. ఎంతమంది చెప్పినా మీకు అవగాహన ఎందుకు రావట్లే? ఈ తప్పుడు పద్ధతి మేము రిజిస్ట్రేషన్ చేయించుకుని భూమి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకుని లోన్లు పెట్టుకుని గవర్నమెంట్ దగ్గర ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు మీ దేవస్థానంది ఎలాగవుద్ది భూమి? అది మీకు అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను మీరు పరిష్కారం చేయాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. నేను ముఖ్యమంత్రి అని జగన్ గారు అనుకుంటున్నారు. రాబోయేది కార్పొరేషన్ ఎలక్షన్లు. ఒకటి అయిపోతే ఇంకోటి ఉంది. గతంలో తెలుగుదేశం ఇలాగే ఎర్రవీగింది. ఈ ప్రజా సమస్యలు పరిష్కారం చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి ఎదుర్కొంటుంది. మీకు కూడా అదే పరిస్థితి ఆ పరిస్థితి. ఎందుకంటే ప్రజలతో మీరు నాటకాలు ఆడకండి, డ్రామాలు ఆడకండి. దేవస్థానం చెప్పండి. ఇప్పుడు కూడా ఈరోజు ఏమైనా చిన్న చిన్న రిపేర్లు చేసుకున్నా, ఏది బాత్రూమ్ కట్టుకున్నా వచ్చి దాడి చేస్తున్నారు. ఈరోజు ఖాళీ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు. పర్మినెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. తమను వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనే పనిచేయించాలని సిఐటియు అనుబంధ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. తమను పర్మినెంట్ చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, బడ్జెట్లో ఎన్హెచ్ఎంకు నిధులు పెంచాలని నినాదాలు చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వరలక్ష్మి, సత్యవతులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా పిలుపు మేరకు ఆశా వర్కర్లు అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్రధాన డిమాండ్లు ఆశా వర్కర్లు పర్మినెంట్ చేయాలి, అలాగే బడ్జెట్ సమావేశాల్లో ఎన్హెచ్ఎం నిధులు పెంచాలని, జనవరి 20 కోవిడ్ సర్వేలో వేసిన ఇస్తామన్న 1,000 రూపాయలు కూడా ఇవ్వాలని, అలాగే ఏదైతే కరోనాలో చనిపోయే ఆశా వర్కర్లు ఉన్నారో వాళ్ళకి బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఆశా వర్కర్లు అందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. 14 సంవత్సరాల నుంచి ఈరోజు మేము ఆశాలుగా పనిచేస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు మేము పర్మనెంట్ ఎటువంటి పర్మనెంట్ లేకుండా పాతోస్కోల మీద ఇప్పటి వరకు పనిచేసాము. ఇప్పుడు జీతం వచ్చిన తర్వాత సచివాలయాలు కబ్బు చెప్పే పనిలో ఈరోజు ప్రభుత్వం చూస్తుంది కాబట్టి మన మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాము. అలాగే ఇప్పుడు నల్ల చట్టాలు ఒకటి, వ్యవసాయ నల్ల చట్టాలను ఒకటిని రద్దు చేయాలి 3 చట్టాలని. అలాగే ఈరోజు మేము చాలా కింద స్థాయిలో వెట్టి చాకరీ చేస్తూ ఎటువంటి సంక్షేమ పథకాలు లేకుంటే ఈరోజు సంక్షేమ 10,000 జీతం వస్తుందనే నెపంతో ఈరోజు సంక్షేమ పథకాలు తీసివేయడంలో పని చేస్తున్నారు కాబట్టి మాకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. అలాగే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా ఈరోజు రిటైర్మెంట్ చేస్తున్నారు. 3 లక్షలు ఎక్స్గ్రేషియా, అలాగే ఒక ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాం. మాకు ఎటువంటి ఆరోగ్యంతో ఇదైపోతుంది, అయినా సరే కింద స్థాయిలో మమ్మల్ని బాగా ఇబ్బంది పడి ఇచ్చేస్తున్నాం కాబట్టి మాకు బీమా వర్తింపు చేయాలని, 50 లక్షలు బీమా వర్తింపు చేయాలని అడుగుతున్నాం. అలాగే జనవరి నుంచి ఇప్పటి వరకు కోవిడ్లో పనిచేస్తున్న వంటి వాళ్ళకి 1,000 రూపాయలు కేంద్రం ప్రకటించింది, అవి 6,000 వెయ్యాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆశీల మెట్ట వ్యక్తిగత కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. పలువురు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఎమ్మెల్యేకు అర్జీలు అందజేశారు. దివ్యాంగులు తమ అసోసియేషన్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. వాసుపల్లి ఈ వినతిపై సానుకూలంగా స్పందించినట్లు దివ్యాంగుల సంఘం ప్రతినిధి చెప్పారు.
గణేష్ కుమార్ గారి కళ్ళ నుంచి జరిగింది. ఏదైతే వికలాంగులకి ఉద్యోగాల నిమిత్తం సార్ మాకు అసోసియేషన్కి కాల్ చేయడం జరిగింది, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది కూడా ఈ యొక్క అసోసియేషన్కి బయోడేటర్స్ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళందరూ కూడా ఉద్యోగాల ప్రైవేట్ కంపెనీస్లో వాటిలో మాట్లాడి ఉద్యోగాలు ఏర్పాటు చేయడం హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంతో కాలం బట్టి మా సమస్య దీర్ఘకాలిక సమస్య ఏదైతే ఉందో అసోసియేషన్కి స్థలం కేటాయించడం అనేది గతంలో కూడా మనకి దీని మీద కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా స్థలం కూడా దాన్ని లొకేషన్ కూడా చూడడం జరిగింది. కానీ ఇప్పటివరకు అసోసియేషన్ గారు స్థలం మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ విషయం మీద కూడా సార్ని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. తక్షణమే కలెక్టర్ గారికి సార్ లెటర్ పెట్టి మా అసోసియేషన్కి ఆ స్థలాన్ని కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటాను. ఇప్పటివరకు ఎందుకు రాలేదని కూడా సారు ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. మేము ఈ సందర్భం అసోసియేషన్ తరఫున సార్కి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం, ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ అండి. ఎన్ యాపిల్ ట్రీ స్టూడియో ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మితమవుతున్న జాంబిరెడ్డి చిత్రం వచ్చే నెల 5వ తేదీన విడుదల కానుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ప్రొడ్యూసర్ రాజశేఖర్ వర్మలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రం విశేషాలను హీరో హీరోయిన్లు తేజ, దక్షిణ గర్కర్, జగదంబ కోడల సమీపంలోని కేఎల్ఎం షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. హర్రర్ కామెడీ కలిగిన ఈ చిత్రం తప్పక ప్రేక్షక ఆదరణ పొందగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆన్ ది 5th of February మా మూవీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా హారర్ కామెడీ జాంబీ అపోకలిప్స్ వస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్, మన ఫ్యాక్షనిస్ట్తో మొత్తం కలిపి చూపిస్తున్నాం ఈ మూవీలో. ప్రశాంత్ వర్మ దీనికి డైరెక్టర్, రాజశేఖర్ వర్మ దీనికి ప్రొడ్యూసర్. సో 5th February రిలీజ్ అవుతుంది, మీ థియేటర్స్లో వెళ్ళి చూడండి. నెక్స్ట్ 2 మూవీస్ ఉన్నాయి కానీ ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేస్తారు. ఒకటి మార్చ్లో స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి జూలైలో స్టార్ట్ అవుతుంది. దీనికి ముందు నేను నా ఫస్ట్ మూవీ తేజ గారితో చేశాను, జయ మూవీ అవన్నీ డైరెక్ట్ చేశారు కదా, ఆయన నాకు లాంచ్ మూవీ. నా నెక్స్ట్ మూవీ హుషారు. హాయ్ అండి, నేను తేజ. 5th జాంబీ రెడ్డి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఒక ఫుల్ లెంత్ కామెడీ సినిమా. కామెడీ అంటే రెగ్యులర్ కామెడీ కాదండి, ఇందులో జాంబీల్ని తీసుకొచ్చాం కొత్తగా. మనం దేవుళ్ళని దయ్యాల్ని చూసాం, ఇప్పుడు కొత్తగా జాంబీలు వస్తున్నాయి. సో జాంబీస్ గురించి తెలియని వాళ్ళందరూ ఈ సినిమా చూసి తెలుసుకోండి, చాలా ఫన్ ఉంటుంది. ఫ్యామిలీ అంటారండి, పిల్లలకి చాలా బాగా నచ్చుద్ది. కంపల్సరీగా ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అండి ఈ సినిమా. దీని తర్వాత ఒక 2 సినిమాలు జరుగుతున్నాయండి ప్యారలల్గా. టెంటేటివ్లీ నెక్స్ట్ మంత్ ఒక రిలీజ్ ఉంటుంది, ఒక మలయాళం రీమేక్ వచ్చేసి ఇష్క్ అని సూపర్ గుడ్ ఫిలిమ్స్కి. ఇంకో సినిమా కూడా ఆల్మోస్ట్ అయిపోస్తుందండి, అది పాసిబుల్ ఏప్రిల్ ఆ ప్రాంతంలో రిలీజ్ ఉంటుందండి. గాజువాక పరస వచ్చే నెల 2వ తేదీన జరగనుంది. పరస పోస్టర్ను స్థానిక బీసీ రోడ్డు నాయుడు ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, ఐఎన్టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి 2వ తేదీన శ్రీ సీతారామ ఉమారామలింగేశ్వర పరసను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. ఆఫీసులు కొంతమంది లిబరల్గా గెలవ చేస్తారు, కొంతమంది తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నాలెడ్జ్ ప్రకారంగా చేస్తారు. మరి మన కొండకోటి సిబ్బి ఇతను మరి అంబానీ తాలూకా మనిషి అని, అతనికి జనరల్గా ఇంటర్వ్యూలు కూడా ఎమ్మెల్యేలు కూడా లేని పరిస్థితి. ఇంకా ఫ్యాక్ట్ కూడా మనం మాట్లాడుతున్నాం, ఇందులో జాగ్రత్త లేకుండా మాట్లాడుతున్నాం. మీరు ఏమైనా అడగమంటే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు వస్తారంటే నేను కూడా మంత్రి దగ్గరికి వచ్చింది. పవన్ శ్రీనివాస రావు గారి ద్వారా రెండో మూడో స్టేజ్ ప్రాంతంగా ఇవ్వండి అని చెప్తాం. కానీ కొన్ని పెద్దలు నాకు చెప్పింది ఏంటంటే దాని ముందు ప్రకాశ్ గారు వచ్చేటప్పుడు యాంకర్ లేకుండా రెండు రెండు స్టేజ్లకి దేవరెడ్డి గారు మాట్లాడారు, దాన్ని గెలవ చేస్తారని అన్నారు. రెండు మూడు చేయడానికి కూడా ఇబ్బంది వచ్చింది,
భువన విజయం సంస్థ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న సాగరంలో సముద్రహారతి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. జవ్వాది లక్ష్మి పర్యవేక్షణలో పుష్య పౌర్ణమి సందర్భంగా 58 మంది మహిళలతో సాయం సంజీవేళ దాదాపు 2 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, మణిదీపం, పారాయణం, సముద్రహారతి ఇతర పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విజయం సంస్థ అండి వైజాగ్. ఈరోజున పుష్య పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు సందర్భంగా సాగర తీరాన కాళికామాత గుడి ఎదురుగుండా ఉన్న బీచ్లో ఈ రోజున 100 మంది మహిళల చేత లలిత సహస్రనామ పారాయణాలు, అలాగే విష్ణు సహస్ర పారాయణాలు, మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా మరి చేస్తున్నామండి. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి అత్యంత ఆదరణ లభించింది. భువన విజయం మహిళా విభాగం చేత నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం మంది మహిళలు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇది ప్రపంచ శాంతికి అలాగే ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్యకారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చైర్మన్ కోలా గురువులు తెలిపారు. ఫిషింగ్ హార్బర్లో విశాఖ కోస్టల్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కోలా గురువులు డైరెక్టర్ పేర్ల విజయచంద్రల సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా గురువులు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అనేక సందర్భాల్లో చాలా మంది ఫిషర్మన్ అని చెప్పేవారు, కానీ నేను మత్స్యకారుడిని మత్స్యకారుడని చెప్పుకునేవాడిని. కారణం ఏంటంటే నాకు అదో గొప్ప నిజంగా పెరిగి ఈ రోజు మీ ముందు నిలబడడానికి కారణం కూడా మత్స్య నాకు ఇవాళ మత్స్యకారుడు అనేవాడు అవటం వల్ల ఈరోజు మీ ముందు ముందు నిలబడగలిగాను. అది నాకు పెద్ద అదృష్టం. మొదటగా నా తల్లిదండ్రులు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. తద్వారా మీ అందరి అభిమానాలను కోరి ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. కనుక మీ అందరికీ మీ అందరి ఆశస్సులు నా ముందు ఉన్నాయి. కనుక ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇంకా ఉండబోతాను. రాబోయే కాలంలో కూడా నా మత్స్యకారుల సోదరులకి ఈరోజు ఒక నేను ఒక గ్రామంలోనే నేను సర్వే చేస్తానని అనుకున్నాను. అటువంటి జిల్లాల్లోనూ అలాగే ఈరోజు రాష్ట్రంలో కూడా చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే మా కోనగోడు గారి సహకారంలో నేను ముందుకి వెళ్ళి ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తానండి. మొదటిసారిగా మీ అందరి ముందు తెలియజేస్తూ నేను అంతరదృష్టం మహాదృష్టంగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ చైర్మన్ పోస్టు మన రాష్ట్రంలో మన జిల్లాలో మీ ముందున్న మనిషి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అనేది అంత విషయం కాదు. చాలా జిల్లాల నుండి చాలా మంది రకరకాల పనులు పట్టి నాకు మా జిల్లాకి ఇవ్వాలని అనేక రకమైన పెద్దలు, అనేక రకమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా పట్టుబడి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు. అన్నా నేను ఆయనకి ఇన్నేళ్ళు కష్టపడితే గురువులన్నకి టికెట్ ఇవ్వలేదు, నేను మంచిగా చైర్మన్ ఇస్తానని ప్రామిస్ చేశానన్నా దానికి మాట కట్టడం చెప్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మీద నాకు ఇవ్వడం జరిగింది. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఇళ్ల చోరుల అరెస్టు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. స్వచ్ఛ సర్వేక్షన్ 2021 లీగ్ లో బెస్ట్ ర్యాంకే టార్గెట్. పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న జీవీఎంసీ. అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపు. ఏసీబీ వలలో ఎలక్ట్రికల్ ఏఈ నాగేశ్వరరావు ఇంటిలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు. పంచగ్రామాల భూ సమస్యను వెంటనే పరిష్కరించాలి. సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.